హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పరందామయ్య ఆస్తిని మనవల్లకి రాయడంతో నందు ఏమీ చెప్పలేక ఏమీ అడగలేక అక్కడి నుండి బాధగా తన బెడ్రూంలోకి వెళ్ళిపోతారు లాస్య వెనకాలే వచ్చి ఇదంతా తులసి వల్లే జరిగింది నందు కొడుకుగా నీకు రావాల్సింది మనవల్లకి రాయించింది ఆ తులసి అని అంటుంది లాస్య తులసి తప్పు చేయలేదు లాస్య మా పిల్లలకే తన ఆస్తిని రాయమంది నాన్నగారు మా పిల్లలకే రాస్తున్నారు ఈ విషయంలో తులసిది తప్పు లేదు అని అంటారు నందు అయితే అభి ప్రేమ్కి ఆస్తిని అడుగు బిజినెస్ చేశాక అంతకి పది రెట్టింపులు ఆస్తి వాళ్ళకి ఇద్దాము అని అంటుంది లాస్య నందు ఇక అభిని ప్రేమ్ని ఆస్తి ఇవ్వమంటారు ముఖాని ఇక అభి చెప్పేస్తాడు డాడ్ ఇప్పుడే కదా నాకు ఆస్తి వచ్చింది ఇంకా నేను ఏమీ ఆలోచించుకోలేదు డాడ్ అని చెప్పి అంటారు అభి ప్రేమ్ మాత్రం మీ ఇద్దరి పైన నాకు నమ్మకం లేదు నాన్న ఎందుకంటే మొన్నటికి మొన్నే శృతికి ఆస్పత్రికి తీసుకెళ్ళాలి అని చెప్పి అన్న డబ్బులు లాక్కుంది లాస్య అలాంటి మీ ఇద్దరికి నా ఆస్తినిచ్చి నా భార్యని నేను ఇలా ఉంచలేను నాకొచ్చిన ఆస్తిని నేను మ్యూజిక్ మ్యూజిక్ కంపెనీ పెడతాను శృతిని చక్కగా చూసుకుంటాను అంతే అని అంటారు ప్రేమ్ అభిప్రేమ్ అలా అనేసరికి అవమానంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు నందు అలాగే లాస్యా అర్ధరాత్రి వేళ నందు మరోసారి గార్డెన్ వచ్చి రోజు మొక్కకి ఉన్న ముళ్ళని గట్టిగా ఇక నొక్కుతూ ఇక బాధని దిగమింగుకుంటూ ఉంటారు ఇందులో మళ్ళీ ఇక తులసి వస్తుంది ఏం చేస్తున్నారు ఎందుకు బాధపడుతున్నారు కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుగా ఆ కష్టాన్ని దాటాలి అంతేగాని మనకి మనం గాయపరచుకోకూడదు అయినా ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను చిన్నపిల్లలు చేసే పనిని పెద్దవారు ఇలా చేయకూడదని చెప్పాలి కానీ మీరే ఇలా చేస్తూ ఉంటే నేనేం చేయాలి చెప్పండి అని చెప్పి గబగబా వంటగదిలోకి వెళ్ళి ఒక క్లాత్ని తీసుకొచ్చి ఇక నందు చేతికి కడుతుంది తులసి ఏం చెయ్యను తులసి ఏం చెయ్యాలి చేతిలో డబ్బు లేదు ఇంట్లో లేదు అందరూ అందరూ నన్ను పనికి మాలిన వాడిలా చూస్తున్నారు ఒకప్పుడు డాడ్ అని చెప్పే అభి అలాగే ప్రేమ్ భయపడుతూ ఉండేవాడు ఇటువైపు దివ్య డాడ్ ఏ చెప్తే అదే వినేది అలాంటి నా పిల్లలు కనీసం నా మాటికి కూడా వాల్యూ ఇవ్వటం లేదు అలాంటప్పుడు నాకు ఎలా ఉంటుంది తెలిసి అని అంటారు నందు నా దగ్గర డబ్బు లేకపోవడం వల్లే కదా వాళ్ళు అలా ఉన్నారు అని అంటారు చూడండి ఇప్పటికీ మీ కుటుంబాన్ని మీరు తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు మీ దగ్గర డబ్బు లేదని వాళ్ళలా ప్రవర్తించటం లేదు మీరు అలా అనుకుంటున్నారు ఒకటి మాత్రం నిజం మీ దగ్గర డబ్బులున్నా అవి వేస్ట్ కాకుండా ఇలా ప్రశాంతంగా ఉండడం వాళ్ళకిష్టం మీరు ఏదో ఒక పెట్టుబడి పెట్టి మళ్ళీ అది నష్టాలు వస్తే బాధపడడం వాళ్ళకి నచ్చటం లేదు అని అనుకోవచ్చు కదా బిజినెస్ అంటే పెద్ద అమౌంట్తోనే అవుతుందని అనుకోవడం పొరపాటు నందగోపాల్ గారు చాలామంది చిన్న చిన్న బిజినెస్లు పెట్టి పెద్దవారిగా ఎదిగారు అలా ఎందుకు మీరు అవ్వకూడదు ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు వస్తాయన్నది అవాస్తవం ఒక్కొక్కసారి నష్టం కూడా పోతాము అలాగే మీకు జరిగింది కదా అని అంటుంది తులసి చూడు తులసి చిన్న ఉద్యోగమైనా చేస్తాను అనుకుంటున్నాను కానీ వయసు రీత్యా నాకు ఇప్పటికీ సెటిల్ అయ్యే సెటిల్ అవ్వాలని చెప్పి అందరూ అంటూ ఉంటారు అందుకే అందుకే నేను చిన్న ఉద్యోగానికి వెళ్ళినా వాళ్ళు నన్ను పెట్టుకోవటం లేదు నాకేం చేయాలో అర్థం కావటం లేదు పిచ్చి పడుతుంది అని చెప్పి అంటారు నందు సొంతంగా బిజినెస్ పెట్టండి తప్పేముంది అని అంటుంది తులసి బిజినెస్ సొంతంగా పెట్టాలనే కదా నేను ఆస్తిని తాకట్టు పెట్టాలని అడుగుతున్నాను కానీ వాళ్ళు ఇవ్వటం లేదు కదా అని అంటారు పెద్ద బిజినెస్ అయితే ఆస్తి తాకట్టు పెట్టాలి చిన్న అమౌంట్ కేఫ్ పెట్టుకోవచ్చు కదా మీకు దానిలో అనుభవం ఉంది అలాగే మీరు ఆ కేఫ్ మీ సొంతది కాబట్టి చాలా ప్రశాంతంగా ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు ఉద్యోగం అడగక్కర్లేదు అని అంటుంది తులసి ఒక్కసారిగా తులసి మాటలకి ఇక నందుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సొంతంగా కేఫ్ పెట్టాలి అంటే ప్లేస్ కావాలి తులసి అని అంటు అంటాడు నందు ప్లేస్ కావాలి ఇప్పుడు మావయ్య గారు ఆస్తి ఇచ్చారు కదా ప్రేమ్ అక్కడ మ్యూజిక్ ఆల్బమ్ కోసం స్టూడియో కట్టుకుంటారు కొంచెం ప్లేస్లో మీరు కేఫ్ కడతారు అంతే కదా అని అంటుంది తులసి అవును తులసి అవును ఖచ్చితంగా నేను నా సొంత కాళ్ళ మీద నిలబడాలి అంటే కేఫ్ పెట్టడమే బెటర్ మంచి ఐడియా ఇచ్చావు కానీ ప్రేమ్ నాకు ప్లేస్ ఇస్తాడా అని అడుగుతాడు నందు తప్పకుండా ఇస్తారు ఎందుకంటే తన ఆస్తిని ఇవ్వకపోయినా కనీసం ప్లేస్ అయినా ఇవ్వకుండా ఎందుకు ఉంటారు నేను అడుగుతాను ఇంకొకసారి ఇలా మీకు మీరు గాయపరచుకోకూడదు ఎందుకంటే మీరు గాయపరుచుకుంటే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు అని అంటుంది తులసి తెల్లగా తెల్లవారుతుంది ప్రేమవి బయటికి వెళ్ళి ఇంటికి వస్తారు ఏరా ఇంత మార్నింగే బయటికి వెళ్ళారేంటి అని అడుగుతారు పరందామయ్య అయ్యో తాతయ్య మర్చిపోయారా మీకు వచ్చిన ఆస్తిని అబీకి నాకు దివ్యకి మీరు ఇచ్చేశారు కదా దానికోసమే ఈరోజు సిఏ దగ్గరికి వెళ్ళాము ఇక ఆస్తి పేపర్లన్నీ చూపించాము అతను హైదరాబాదు త్వరగా వెళ్ళాలి అంటే త్వరగా రమ్మన్నారు అందుకే మార్నింగ్ వెళ్ళి కలిసి వచ్చాము ఇదిగోండి అని చెప్పి ఇక పేపర్లని అలాగే ఒక పెద్ద చాట్ని చూపిస్తారు అభి అలాగే ప్రేమ్ తాతయ్య నైట్ చెప్పాను కదా నా ప్లేస్లో నేను మ్యూజిక్ ఆల్బమ్ కోసం స్టూడియో కట్టిద్దాం అనుకుంటున్నాను దానికోసం లోన్ కూడా అప్లికేషన్ తెచ్చుకోమని సీఏ చెప్పారు తను హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళారు వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసుకోండి మీకు లోను వన్ మంత్ లో ఇప్పిస్తా ఇప్పించచ్చు తీసుకోవచ్చు అని చెప్పారు అందుకే మేము హడావుడిగా వెళ్ళాము ఇక అభి అంటారా ఆ ప్లేస్లో హాస్పిటల్ అనేది కట్టడానికి కుదరదు కాబట్టి ఇక తను ఏదైనా చేసుకోవచ్చు తను సొంతగా ఇల్లు కట్టుకోవచ్చు అని అంటాడు ప్రేమ్ అవును తతయ్య నా ప్లేస్ లో నేను ఇల్లు కట్టుకుంటాను దివ్య ఎలాగో తను డాక్టర్ అయ్యాక తన ప్లేస్ తనకు ఉంటుంది కాబట్టి తాను నేను ఇద్దరం కలిసి ఇల్లు కట్టుకోవచ్చు ఇద్దరం డాక్టర్లవే కదా అని అంటారు ఇక అందరూ చాలా హ్యాపీగా వాళ్ళ మాటల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు తులసికి మాత్రం మనసులో బాధ అనిపిస్తూ ఉంటుంది నందు లాసుల కూడా హాల్లోకి వచ్చేసరికి అందరికీ కాఫీలు తీసుకుని వస్తుంది తులసి తులసి వైపు చూస్తుంది నందు బాధగాయిక తన ముఖం వైపు చూడడం లాస్య గమనిస్తుంది ఏంటి ఇప్పుడు నందుకి ఈవిడి గారు హెల్ప్ తీసుకుంటానన్నా నందు ఒప్పుకోలే ఈవిడి ఆటలు సాగవులే అయినా సరే పిల్లల్ని ఎవరు నమ్మారని పిల్లల్ని మనం పెంచేదాకే పిల్లలు తరువాత ఆ పిల్లలు ఆస్తిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతారు వాళ్ళ ఇష్టంలో ఉంది నందు నువ్వు ఎలా ఎంతగా జాలిగా ముఖం పెట్టినా వాళ్ళ మనసు కరగదు ఆస్తి రాగానే చూడు వాళ్ళిద్దరి ముఖాల్లో ఎంత సంతోషం అనేది వచ్చేసిందో కనీసం ఇక్కడున్న ఎవ్వరు కనిపించటం లేదు అని అంటుంది లాస్య అయ్యో లాస్యా అది నీ దగ్గరే నేర్చుకున్నాం ఎందుకంటే ఈ ఇంటిని ఫస్ట్ నీ పేరు మీద రాసేశారని నువ్వు మా అందరినీ ఒక ఆట ఆడుకున్నాం కానీ అప్పుడు నీ ముఖం ఉండాలి చెప్పలేంలే అని అంటారు అభి సారీ ప్రేమ్ ప్రేమ్ నీతో నేను మాట్లాడాలి అని అంటుంది తులసి రామ్మా రా నాతో నువ్వు మాట్లాడాలి అంటే నేను ఎప్పుడూ రెడీనే నా ఆస్తి నాకు తాతయ్య ఇచ్చిన ఆస్తిని నీ పేరు మీద నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకున్నా నాకు అభ్యంతరం లేదు అని అంటారు చూడు ప్రేమ్ నాకు అంత ఆశ లేదు కానీ ఒకటి మాత్రం నిజం మ్యూజిక్ ఆల్బమ్ కోసం స్టూడియో కట్టాలనుకుంటున్నావు కదా ఇక అంత ప్లేసు నీకు అవసరం లేదు కొంచెం ప్లేసు మిగులుతుంది కదా అని అంటుంది తెలిసి అవునమ్మా కొంచెం ప్లేసు మిగులుతుంది అని చెప్పి అంటారు ప్రేమ్ మరి ఆ ప్లేస్ని మీ నాన్నగారు కేఫ్ పెట్టుకుంటారంట అక్కడ కేఫ్కి నువ్వు ఇవ్వగలవా అని అంటుంది ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అవుతుంది ప్రేమ్కి ఏం మాట్లాడుతున్నావమ్మా నేను నాన్నకి ప్లేస్ ఇవ్వడం ఏంటి అని అంటారు ప్లేస్ ఎలాగూ ఉంది కాబట్టి తనకి ఆ ప్లేస్లో కేఫ్ కట్టుకుంటారు సొంతగా బిజినెస్ పెట్టుకుంటున్నారు అని చెప్పి అంటుంది తులసి అమ్మ నేను జాలీగా చిన్న ప్లేస్ ఇచ్చాను అంటే ఇక తను మొత్తం మొత్తానికి నామం పెట్టేస్తారు ఎందుకంటే పక్కన ఉన్నది లాస్య తను ఇప్పుడు మేకలాగే ఉంటారు తనకి పూర్తి పవర్స్ వచ్చాక తను పులైపోతారు నన్ను నా భార్యని అలాగే పుట్టబోయే వారసుని కూడా మింగేస్తారమ్మా నాన్న ఇంకా నీకు తెలీదా అని అంటారు ప్రేమ్ అయినా నాకొకటి అర్థం కావట్లేదమ్మా నీ రికమెండేషన్ ఆయనకి నచ్చదు కదా నువ్వు చూపించిన ఉద్యోగమే నచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు నాకు అడుగుతున్నావు నేను ఒకవేళ ప్లేసు నిన్ను నమ్మి మా అమ్మ కదా అని నీ మాటలు నమ్మి తనకిచ్చిన తనకి నచ్చదు కదమ్మా అలాంటప్పుడు ఎందుకు చెప్పు అని చెప్పి అంటారు ప్రేమ్ ఇలాంటి మాటలను వాడుతావని అస్సలు తెలీదు మీ నాన్నకి నేను గ్యారంటీ ఉంటానని చెప్పలేదు నీకున్న ఆస్తిలో కొంచెం ప్లేసు ఉంటుంది కాబట్టి తన సొంతగా బిజినెస్ పెట్టి తన కాల మీద తను నిలబడాలనుకుంటున్నారు అని చెప్పి అంటుంది తులసి అమ్మా ఇక్కడ ఎవరు బాధపడాలని బాధ పెట్టాలని నేననటం లేదు ఒకసారి నాకు బ్రతకడం కోసం నన్ను ఇంటిలో నుండి నువ్వు బయటికి పంపేశావు అప్పుడు నేను ఆటో వేశాను కానీ ఇతరికి మాత్రం అది అవమానంగా అనిపించింది నన్ను నానా మాటలు అన్నారు కన్న కొడుకు ఏదో ఒక పని చేసి తన కాళ్ళ మీద బ్రతుకుతున్నాడన్న సంతోషం కంటే తనకి అవమానాలే తెస్తానని ఎక్కువగా బాధపడ్డాడు నాన్నగారు అలాంటప్పుడు ఇప్పుడు కూడా నేను ఆస్తి ఇవ్వటం లేదని బాధ కంటే తన కేఫ్ కోసం నేను ఇవ్వలేదని ఆ ఆస్తినంతా అంతా తనకివ్వలేదని బాధగానే ఉంది ఇంకా నువ్వెందుకమ్మా వాళ్ళని నమ్ముతున్నావు వాళ్ళు ఎలాగూ ఇంట్లోనే ఉన్నారు మనతో పాటు ఉన్నారు మనతో పాటే భోజనం చేస్తారు అంతవరకే అంతేగాని మనల్ని అర్థం చేసుకుని వాళ్ళ కోసం నువ్వెందుకమ్మా తాపత్రయపడతావు అని అంటాడు ప్రేమ్ వద్దు తులసి వద్దు అని అంటారు నందు ఇంతలో తులసి మీరు ఉండండి ప్రేమ్ ఖచ్చితంగా తన కే కేఫ్కి ప్లేస్ ఇస్తాడు అని చెప్పి అంటుంది వద్దమ్మా నేను ఇవ్వను ఇంకొకసారి మా అమ్మని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఇవ్వలేను అని చెప్పి అంటారు ప్రేమ్ వద్దు తులసి వాళ్ళ నువ్వు బ్రతిమిలాడొద్దు ఎందుకంటే నా బాధేదో నేను పడతాను అని అంటారు నందు చూడండి మీరిలా మానసికంగా బాధపడడం ఈ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు మీరు అవునన్నా కాదన్నా నేను ఒక చిన్న సలహా చెప్తాను ఎందుకంటే ఇప్పటికిప్పుడు కేఫ్ కట్టాలన్నా చాలా డబ్బులు అవసరమవుతాయి అందుకే కేఫ్నే అద్దెకి తీసుకోవచ్చు కదా దానిలోనే మనకి కావలసిన వస్తువులన్నీ ఇక కొని పెట్టుకోవచ్చు కదా ఆ అద్దె అనేది కడుతూ ఉంటే ఒక వన్ ఇయర్లోగా మనకి లాభాలు వస్తే కొత్త కేఫ్ అనేది సొంత ప్లేస్లో కట్టుకోవచ్చు కదా ఎందుకు అలా ఆలోచించలేదు అని అంటుంది తులసి ఇక ఒక్కసారిగా నందు అవును తులసి అవును ఖచ్చితంగా అదే చేస్తాను ఎవరు నాకు అండగా ఉండాల్సిన అవసరం లేదు నా కాళ్ళ మీద నేను కేఫ్ని నడిపించగలను లాస్ వెళ్ళొస్తాను ఎందుకంటే నా ఫ్రెండు అర్జెంటుగా తన కేఫ్ని తన కేఫ్లో ఉన్న వస్తువులన్నిటిని నాకు ఇస్తానని చెప్పారు ఇక సొంతగా కట్టుకుంటానని చెప్పి తరువాత ఫోన్ చేస్తానని చెప్పాను ఇప్పుడే వాడికి వెళ్ళి నేను తీసుకుంటాను అని చెప్తాను అని చెప్పి అంటారు నందు నందు హ్యాపీగా వెళ్ళిపోవడంతో ఇటువైపు పరందామయ్య అనసూయమ్మ బాధపడుతూ ఉంటారు అత్తయ్య మామయ్య బాధపడద్దు ఎందుకంటే ఆయనకి ఈ పని ఆ పని అని వ్యత్యాసం లేకుండా ఏ పనైనా చేస్తాను కష్టపడతాను నా కుటుంబాన్ని నేను పోషిస్తాను అని చెప్పి ఆయన అనుకున్నాడు చూడండి అప్పుడే ఆయన గెలిచారు కానీ ఒక్కొక్కసారి సావాస దోషం వల్ల నష్టపోతూ ఉంటారు మీ అబ్బాయి ఖచ్చితంగా చాలా పైకి ఎదుగుతాడని నేను అనుకుంటున్నాను అని అంటుంది తులసి ఈవినింగ్ అవుతుంది నందు ఇంటికి వస్తారు ఇక అందరితో చెప్తారు కేఫ్ నాకు ఇస్తాను అన్నారు రెంట్ కూడా మాట్లాడాను అలాగే దానిలో వస్తువులన్నీ ఇక నాకు అమ్మేసి నా ఫ్రెండ్ అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు కానీ అంత అమౌంట్ నా దగ్గర లేదు అందుకే కుదరదని వచ్చేశాను అనంగానే ఎందుకు అలా వచ్చేశావు ఒక్క మంట మాకు చెప్పొచ్చు కదా అని అంటుంది అనసూయమ్మ అమ్మా నాకు తెలియని డబ్బు నీ దగ్గర ఎక్కడుంది చెప్పు ఆ నగలు పెద్దవారు అయ్యాక వేసుకోకపోతేనే అవమానం నీ మెడలో ఉన్న నగలు నీవు దాచుకున్న నగలన్నీ నాకు ఇవ్వద్దమ్మా నేను ఎలాగో ఒకలాగా ఏదో ఒకటి చేస్తాను అని అంటారు నందు ఇంతలో తులసి వస్తుంది హాల్లోకి చూడండి అప్పు అవసరానికి అడగాలి దాన్ని తీర్చే గుణం కూడా మనకి ఉండాలి అందుకే నేను మీకు అప్పు ఇస్తాను నాకు అప్పు వడ్డీ రెండు ఇవ్వగలరుదారా అని అంటుంది తులసి ఒక్కసారిగా ఆలోచనలో పడతారు నందు అందరూ తులసి వైపు నందు వైపు చూస్తారు లాస్య మాత్రం నువ్వు మాకు అప్పు ఏంటి నందు నీ దగ్గర తీసుకోడు అని చెప్పి అంటుంది ఎందుకు తీసుకోను లాస్య నేను బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను చూడు తులసి నేను బాధపడుతున్నప్పుడు నాకు ధైర్యం చెప్పావు నాకు బిజినెస్ చేసుకోమన్నావు బిజినెస్కి అప్పు కూడా ఇస్తానంటున్నావు అప్పు కాబట్టి ఖచ్చితంగా నీకు తీరుస్తాను రేపు నా ఫ్రెండ్ అమెరికా వెళ్తున్నారు ఈ రోజే తనకి డబ్బులు ఇవ్వాలి అనగానే డబ్బులు ఇస్తుంది తులసి ఇక వడ్డీ అసలు రెండు ఇస్తాను తులసి అని అంటారు మీరు ఎదగాలని ఆశిస్తున్నాను అందుకే ఈ డబ్బుని నేను నేను ఆఫీస్లో అడిగి తెచ్చాను అంతే మీరు కొంచెం కొంచెం కడితే సరిపోతుంది అని అంటుంది తులసి నందు ఇక ఆ డబ్బుని తీసుకుని బెడ్రూమ్లోకి వస్తారు రేపు మంచి రోజులాస్య ఖచ్చితంగా ఈ డబ్బులు ఇచ్చేసి రేపు ఎంత త్వరగా కేఫ్ అనేది ఓపెన్ చేస్తే అంత త్వరగా తులసికి డబ్బులు ఇచ్చేయాలి తులసి తన దగ్గర డబ్బులు కాదు ఆఫీస్లో తెచ్చింది కదా అనగానే నందు నిజంగా నిన్ను తను ఎంకరేజ్ చేస్తుందని నాకు తెలియడం లేదు కానీ కేఫ్కి వెళ్ళడం అవసరమా అని అంటుంది చూడులాస్య ఇంట్లో పడి ఇలా వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీలు చెప్పే కంటే మనం ఏదో ఒక పనిలో మునిగామంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది రేపు నేను కేఫ్ని ఓపెన్ చేయబోతున్నాను అని చెప్పి అంటారు నందు తెల్లగా తెల్లవారిపోతుంది ఇక నందు కొత్త కేఫ్ రెడీ అయిపోతుంది తన ఫ్రెండ్కి తులసి ఇచ్చిన డబ్బులు ఇవ్వడంతో ఇక తులసి కుటుంబ సభ్యులందరూ కేఫ్ దగ్గరికి వచ్చేస్తారు నందు హ్యాపీగా ఇక రిబ్బన్ కట్ చేస్తారు ముందు అడుగు ఎవరో ఒకరు వెయ్యాలి భార్యగా నేను వెయ్యాలి అని చెప్పి లాస్య వెళ్తూ ఉంటే ఆకులాస్య అని అంటారు నందు తులసి ఒకప్పుడు నా భార్య తన చేత్తో ఏం తీసుకున్నా నాకు కలిసి వచ్చేది తను నా నుండి విడాకులు తీసుకుంది ఇప్పుడు తను నేను ఫ్రెండ్స్ అనుకుంటున్నాము అని అంటారు నందు ఒకసారిగా ఉలిక్కి పడతారు ఇంట్లో వాళ్ళందరూ ఇక లాస్ అయితే తన ఫ్రెండు నువ్వు కాదు కదా సామ్రాట్ కదా అని అంటుంది ఏ లాస్యా ఫ్రెండ్ ఒకరే ఉండరు కదా ఎవరైనా ఉంటారు తులసి ఇప్పుడు నాకు మంచి స్నేహితురాలు అందుకుంటే నా స్నేహితురాలు మొదటిగా నా కేఫ్ని ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను తప్ప అని అంటారు తప్పేమీ లేదంకుల్ కరెక్ట్ గా చేస్తున్నారు అని అంటుంది శృతి అవును డాడ్ మా చేతుల మీద ఏం జరిగినా అది పైకే వెళ్ళిపోతుంది అందుకే మోమే కరెక్ట్ అని చెప్పి అనేసరికి ఇటువైపు అలసూయమ్మ పరందామయ్య నందు మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తులసి కేఫ్టీ ఓపెన్ చేస్తుంది ఇక లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర దీపారాధన చేసి అందరికీ హారతిస్తుంది ఈ కేఫ్ ఇలాంటి కేఫ్లు చాలా అవ్వాలని అలాగే ఈ లాస్య అలాగే నందగోపాల్ గారు పై పైకి ఎదగాలని ఆశిస్తున్నాను అని అంటుంది తులసి ఇలా ఈరోజు ఎపిసోడ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్